हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ईरोजु ग्रूप सी उद्योगालनी भर्ती चेयडानिकी केंद्र प्रभुत्वं नुंचि अधिकारिकंगा नोटिफिकेशन अयिते वच्चिंदन्नमाट। सो एवरैते తక్కువ అర్హతలతో మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలి, గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే మిస్ అవ్వద్దండి। సో ఈ వీడియోలో మీకు వాటి అర్హతలు ఏంటి, సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను। సో లాస్ట్ వరకు వీడియో చూడండి। ఇంకొక ఒక చిన్న విషయం ఏంటి అంటే, చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ అయితే కోరుకుంటున్నారు। సో మనకు రీసెంట్గా 4-5 నోటిఫికేషన్స్ వచ్చాయి ఆఫ్లైన్ విధానంలో। సో కాబట్టి మీరు ఏ దానికి అప్లై ప్రాసెస్ ఎక్కువగా కోరుకుంటున్నారో కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, పలానా నోటిఫికేషన్ అని చెప్పి నాకు క్లియర్గా కామెంట్ చేయండి। సో నేను ఎక్కువ మంది ఏ వేటికి ఎక్కువ కామెంట్స్ వస్తే దానికి ఫస్ట్ చేయడానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట। సో ఇంకా మీ చేతుల్లో ఉంది, అలాగే లైక్ కూడా చేయండి, ఎందుకంటే ఈ వీడియోస్ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది, ఎంతో శ్రమతో కూడుకున్న పని। సో కాబట్టి మీరు లైక్ చేస్తే అవన్నీ కూడా మేము మర్చిపోతాం అన్నమాట, ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది। ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? మనకిది అఫీషియల్ నోటిఫికేషన్. సో మనకు వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిందనమాట, హెడ్ క్వార్టర్స్ దక్షిణ భారత్ ఏరియా ఐలాండ్ గ్రౌండ్స్ చెన్నై నుంచి అయితే వచ్చిందండి। సో మన పక్క రాష్ట్రమే చెన్నై, సో మనకు ఎగ్జామ్ రాయవలసింది కూడా చెన్నైకి వెళ్ళి రాయవలసి ఉంటుందన్నమాట, దూరం కూడా వెళ్లాల్సిన అవసరం లేదు। ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు। చూడండి, మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ అవకాశం అయితే ఇచ్చారు, అంటే ఇద్దరు కూడా సమాన అవకాశాలు అయితే ఉన్నాయి, ఇద్దరు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి। సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఐలాండ్ గ్రౌండ్స్ చెన్నైలో మనకు ఈ స్కిల్ టెస్ట్ కానీ, రిటన్ టెస్ట్ కానీ, టైపింగ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మన పక్క రాష్ట్రంలోనే మనకు కండక్ట్ చేస్తారు, దూరం కూడా వెళ్లాల్సిన అవసరం లేదు। ఇక పోస్టింగ్ అనేది ఇనిషియల్గా చెన్నైలో ఉంటుంది, తర్వాత మనకు ఆల్ ఇండియా వైజ్ ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే ఒక 2-3 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్స్ పెట్టుకొని మన సొంత రాష్ట్రాలకు రావచ్చు అన్నమాట। సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, సో తక్కువ అర్హతలు అండి। చూడండి, ఇక్కడ విడుదలైన ఉద్యోగాలు ఏంటి అంటే ఎల్డీసీ కుక్కు, అలాగే ఎంటీఎస్ మెసెంజర్, ఎంటీఎస్ గార్డెనర్, చాలా తక్కువ అర్హతలతో భర్తీ చేస్తారు, శాలరీస్ మంచిగా ఉంటాయండి। సో ఎల్డీసీ ఉద్యోగానికి 19,900 బేసిక్ పే ఉంటుంది, కుక్ ఉద్యోగానికి కూడా 19,900 బేసిక్ పే ఉంటుందండి। సో ఇలా 19,900 బేసిక్ పే ఉంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 రూపాయల దాకా శాలరీ వస్తుందన్నమాట। సో ఇక ఈ ఉద్యోగాలు చూసినట్టయితే ఎల్డీసీ ఒక్క పోస్ట్ ఉంది, ఈ ఒక్కటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారండి। ఇక కుక్ అనేవి 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు। ఈ కుక్ ఉద్యోగానికి మాత్రం గ్యారంటీ మీరు ఫోకస్ చేయండి, ఎందుకు అంటే చాలా తక్కువ పోటీ ఉంటుంది ఈ కుక్ ఉద్యోగానికి, ఎందుకు మీకు చెప్తాను ముందు. సో ఎంటీఎస్ మెసెంజర్ అటెండర్ లెవెల్ ఉద్యోగం, 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని 25,000 రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు అనమాట। మొత్తం 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి, ఇందులో 1 ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ అభ్యర్థులకు 4, తర్వాత ఎస్సీ అభ్యర్థులకు 1 అయితే ఇచ్చారనమాట, మొత్తం 7 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు వీళ్ళు. ఇక గార్డెనర్ తోటమాలి అంటారు, అంటే చెట్లు జాగ్రత్తగా చూసుకోవడం, ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడం గార్డెన్ని, ఇలా అనమాట. 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని వీళ్ళకి కూడా 25,000 రూపాయల దాకా శాలరీ వస్తుందన్నమాట. ఇక ఇవి 2 ఉద్యోగాలు ఉంటే 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారండి. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను చూడండి, చాలామందికి మీ యొక్క కేటగిరీ కింద పోస్టులు లేవు, వాళ్ళు ఏమనుకుంటారంటే మాకేం లేవు కదా అనుకుంటారు. సో ఓపెన్ కేటగిరీ కింద ఉన్న పోస్టులకు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో కాబట్టి మీరు ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేసుకుని కాకపోతే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మీకు వర్తించవు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలన్నిటికి కూడా వయసు అనేది 18 సంవత్సరాలు మినిమం ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు అనమాట, ఆడవాళ్ళకు మరియు మగవాళ్ళకి ఇద్దరికీ కూడా. 18-25 జనరల్ కేటగిరీ యూఆర్ కింద అప్లై చేసే ఆ యొక్క ఉద్యోగాలకు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓబీసీ అభ్యర్థులు 28 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. అయితే మీకు ఆ పోస్ట్ అనేవి అక్కడ రిజర్వేషన్ చేసి ఉండాలన్నమాట. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే, మీరు ఎల్డీసీ ఉద్యోగానికి అప్లై చేస్తుంటే మీకు ఇంటర్ అర్హతగా ఉండాలి. ఇక మీరు కుక్కు కానీ ఎంటీఎస్ ఉద్యోగాలకు కానీ అప్లై చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా 10th క్లాస్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి. ఇకపోతే ఇక్కడ చూడండి, కుక్కు ఉద్యోగానికి దీనికి పోటీ తక్కువ ఉంటుందని స్టార్టింగ్లో చెప్పాను. సో ఎందుకు అంటే మీకు నాలెడ్జ్ ఉండాలండి ఇండియన్ కుకింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ట్రేడ్ పైన. సో ఇక్కడ నేను చెప్తున్నాను, ఇవి ఆడవాళ్లకు మరియు మగవాళ్లకు సమాన అవకాశాలు అనమాట. సో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుకింగ్ పైన మంచి నాలెడ్జ్ ఉంటుందన్నమాట. సో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడగలేదు, పలాని హోటల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అడగలేదు అనమాట, జస్ట్ నాలెడ్జ్ అడిగారు. కాబట్టి మీకు వస్తుంది కాబట్టి గ్యారంటీ అప్లై చేసుకోండి, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక పోటీ తక్కువ ఉండేది ఎవరికి అంటే
మగవాళ్ళకు మగవాళ్ళకు ఏమంటారంటే మాకు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ కూడా లేదు కదా అంటే, ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదండి ప్రతి ఒక్కరి దగ్గర. సో రోజు ఒక వంటకం గురించి, ఇండియన్ కుకింగ్ గురించి మీరు ట్రై చేయండి. సో పెద్ద కష్టమైతే కాదు. సో చాలామంది ఈ మధ్యన ఆదివారం గంట పట్టుకుంటున్నారు. సో కాబట్టి మీకు కూడా ఒక మంచి ఛాన్సెస్ అయితే ఉంటే ఒక రాయి అయితే వేయండి. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఫీజు లేదండి, మీరు చెప్పడం మర్చిపోయాను. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అయితే లేదు, జస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు, అందులో వచ్చిన మార్కుల ఆధారంగా స్కిల్ టెస్ట్కి పిలుస్తారనమాట. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. ఇక ఎల్డీసీ వాళ్ళకు మాత్రమే టైపింగ్ టెస్ట్ పెట్టడం జరుగుతుందన్నమాట, మిగతా వాళ్ళకు ఆ యొక్క విభాగాల్లో స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. సో ఇక మనకు ఇక్కడ చూడండి రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎంటీఎస్ మరియు కుక్ ఉద్యోగానికి అంటే ఇక్కడ 4 విభాగాలు అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ టోటల్గా 150 మార్కులకి అయితే క్వశ్చన్స్ అవుతాయి, 150 మార్కులు క్వశ్చన్స్ అయితే 150 క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, 10th క్లాస్ లెవెల్లో అయితే వస్తాయండి ఇవన్నీ కూడా. సో తర్వాత ఈ యొక్క ఎల్డీసీ ఉద్యోగానికి చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ అనేది మనకు టైర్1 టైర్2 ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో క్లియర్గా తెలుసుకుందాం. టైర్1లో మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది 4 సబ్జెక్టుల పైన 150 మార్కులకు. టైర్2కి వచ్చేసరికి 2 గంటల 15 నిమిషాల టైం ఇస్తారు. ఇక్కడ సెక్షన్ 1 టైర్ 2లో సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంది. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారండి. సో 30-30 క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరుగుతుందనమాట. ఇక సెక్షన్ 2లో మనకు 1 అవర్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ పైన జనరల్ అవేర్నెస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ పైన మనకు 40 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ పైన 20 క్వశ్చన్లు అయితే వస్తాయి. తర్వాత సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంటుంది. తర్వాత మనకు చివరగా అయితే ఈ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇక మనం ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలి అండి. మనకు 2nd సెప్టెంబర్న ఇది రావడం జరిగింది. సో మనకు 21 డేస్ అని ఇచ్చారు, అంటే మనము 22nd సెప్టెంబర్ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ 22nd సెప్టెంబర్ అండి. సో మనం అప్లై చేయాలి అంటే ఇక్కడ ఈ ఉద్యోగాలన్నిటి కూడా అటెస్టెడ్ కాపీస్, సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేయాలి. మనము ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, అటెస్టెడ్ కాపీస్ అని చెప్పి ఇచ్చారు. సో కాబట్టి మన యొక్క సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయించాలి. సో ఇవన్నీ కూడా మనము పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్, కేర్ ఆఫ్ ఆఫీసర్ కమాండింగ్ ట్రూప్స్, హెడ్ క్వార్టర్స్ దక్షిణ భారత్ ఏరియా, ఐలాండ్ గ్రౌండ్, చెన్నై, 600009. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మనము సెండ్ చేయవలసి ఉంటుంది సెప్టెంబర్ 22nd లోపల. అర్థమైంది కదా. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా అక్కడే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం పంపించేటప్పుడు సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్స్ కూడా పెట్టాలి. సో మనము ఇక్కడ చూడండి 25 రూపాయల స్టాంప్ అయితే గ్యారంటీ వేయాలి అని చెప్పి ఇచ్చారు. ఎందుకు అంటే రిటర్న్ వాళ్ళు పంపించేదానికి అనమాట. అలాగే మనం అడిషనల్గా ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అప్లికేషన్ ఫామ్ ఆ యొక్క వీడియో కావాలి అనుకున్నట్టయితే మీ నుంచి నాకు నిజంగా చాలా అంటే మీ సపోర్ట్ ఉండాలి అండి. ఎందుకంటే నేను ఎంత కష్టపడి చేస్తే తక్కువ మంది చూస్తారు, ఏం లాభం, నేను చేసింది 10 మందికి ఉపయోగపడ్డానికి కదా. సో మీరు లైక్స్ అలాగే షేరింగ్ చేస్తే వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు, నేను చేసేందుకు ఒక అర్థమైతే ఉంటుందన్నమాట. సో అదే అనమాట. ఇక ఈ వీడియోకి సంబంధించి అయితే మొత్తం అంతా అయిపోయింది. ఇంకా మీకు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఇంకా మీ చేతుల్లో ఉంది. సో కింద కామెంట్స్, లైక్స్ చేసి నాకు మీరు తెలిపితే నేను కూడా ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తానన్నమాట. ఓకే, మరి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఏ నైస్ డే.